మమ్మ యొక్క మహావాక్యాలు ఈ పాప ప్రపంచం నుంచి మీరు వేరే స్థానానికి తీసుకువెళ్ళండి రండి తండ్రి అని పిలిచాం కదా ఎక్కడికి వెళ్ళాలి గమ్యం ఏంటి దీన్నే పాత ప్రపంచం అని అంటారు కదా దీని దుఃఖ ప్రపంచం అని కూడా అంటారు ఎందుకంటే పాపాలతోటే దుఃఖం కూడా తయారవుతుంది విశ్వంలో అందరూ సుఖశాంతులు కావాలని కోరుకుంటారు విశ్వశాంతి కోసం ధర్మ సమ్మేళనాలు లాంటి ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తారు ఎందుచేతనంటే విశ్వం అశాంతిలో దుఃఖంలో ఉంది మరి ఈ పాత ప్రపంచం నుంచి వేరే ఎక్కడికైనా సుఖ సంతోషాలున్న చోటికి వెళ్ళగలుగుతామా తీసుకువెళ్ళండి తండ్రి అని భగవంతుని ప్రార్థిస్తున్నాము సుఖశాంతులున్న వేరే లోకముందా స్వర్గం అని అంటారు కదా అదొకటి ఉందా గమ్యం ఏంటో మనకు తెలుసా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తాము లోకం ఒక్కటే ఉంది సుఖశాంతులు ఇక్కడే రావాలి ఈ ప్రపంచమే పరివర్తన కావాలి ఈ ప్రపంచం సుఖ సంతోషాలున్న ప్రపంచంగా పరివర్తన కావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే అది అలా తయారవుతుంది దీనికోసం జ్ఞానం కావాలి పరివర్తన కోసం ఇచ్చే జ్ఞానం మన మనసు యొక్క కల్పన కాదు మనం చెప్పేది కాదు సర్వసమర్థుడు జ్ఞానసాగరుడు నిరాకారుడు అని ఎవరినైతే మనం మహిమ చేస్తున్నామో ఆ పరంపిత పరమాత్మ ఇప్పుడు వచ్చి చెప్తున్నారు ఆయన అంటున్నారు ఈ ప్రపంచంలోకి దుఃఖం అశాంతి వచ్చినాయి ముందులో లేవు దుఃఖం అశాంతి ఎందుకు వచ్చినాయి అంటే మీ పాపకర్మల వల్లే వచ్చినాయి పాపాలు ఎందుచేత వచ్చినాయి పాపాలు ఎలా జరిగినాయి అంటే వికారాల కారణంగా మీలోని వికారాల ప్రవేశత వల్లనే పాపకర్మలు జరిగినాయి ఎప్పుడైతే పాపకర్మలు స్టార్ట్ అయినాయో దుఃఖము కూడా మొదలైంది సుఖశాంతి ప్రపంచం కోసం అనేక ఉపాయాలు చేసినా ఉపయోగం లేదు ఎప్పుడైతే మీలోని పంచవికారాలు సమాప్తవుతాయో అప్పుడే మీ వల్ల పాపకర్మలు కూడా ఆగుతాయి పాపకర్మలు సమాప్తి అయినప్పుడే విశ్వంలో సుఖశాంతులు తిరిగి వస్తాయి మన కర్మలు స్వచ్ఛంగా చేసుకున్నప్పుడే సుఖశాంతులు వస్తాయి పరమాత్మ వచ్చి ఇప్పుడు కర్మల్ని ఎలా స్వచ్ఛంగా చేసుకోవాలో శిక్షణ ఇస్తున్నారు ఈ దుఃఖ ప్రపంచంలో అలసిపోయి ఉన్నారు కదా అందుకే పాటలో పిలుస్తున్నాము హే పరమాత్మ తండ్రి ఇక్కడి నుంచి ఎక్కడైనా సుఖ సంతోషాలున్న చోటుకు తీసుకుని వెళ్ళండి తీసుకువెళ్ళటానికి రండి మా కోసం అని పరమాత్మ చెప్తున్నారు మీ కర్మలు తిరిగి శ్రేష్టంగా చేసుకోవడం కోసం పురుషార్థం చేయాలి పురుషార్థం అంటే కష్టపడే విషయం ఏమీ చెప్పడం లేదు ఇక్కడ ఎలాంటి క్రియలు సాధనలు పఠించడాలు హఠయోగము ఏమీ అవసరం లేదు మనం ప్రతిదినం చేసే కర్మలు పంచవికారాలు లేకుండా చేయడమే వీటి నుంచి రక్షించుకోవాలి సత్యమైన వైష్ణవులుగా కావాలి మేము వైష్ణవ కులానికి చెందిన వాళ్ళమని అంటారు కదా మామూలుగా వైష్ణవులను చెప్పుకునే వాళ్ళు ఏమంటారు మా వస్త్రాన్ని ఎవరూ తాకకూడదు మా అన్నపానీయాలు మడితో ఉంటాము ఇలా ఎన్నో విషయాలు ఆచారంగా చెప్తారు నిజానికి వికారాలతో వైష్ణవతనమే నిజమైన వైష్ణవత్వం వికారాల కోసమే మనం పథ్యం పెట్టుకోవాలి వికారాన్ని పరిత్యజించాలి వికారాలను తొలగించుకునే వ్రతమే మనల్ని ఉన్నతంగా చేస్తుంది ఈ పంచ వికారాలే మన దుఃఖానికి కారణమవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం పెట్టుకునే సత్యమైన వ్రతము పైన వ్రతం ఆత్మని వికారాలే మరినపరచినాయి అంటుకున్న మైల కేవలం వికారాలే ఇప్పుడు స్వచ్ఛంగా కావాలంటే ఈ వికారాల మైల తొలగించుకోవాలి దీనికోసం జ్ఞాన యోగాలు కావాలి గంగా స్నానం వలన వికారాలు కడుక్కోలేము దీనికోసం కేవలం జ్ఞానబలమే కావలసి వస్తుంది యోగం అంటే పరంపిత పరమాత్మను స్మృతి చేయడం యోగం అంటే అర్థం ఆసనాలు వేయడం మూర్తి ఎదురుగా కూర్చుని ధ్యానించడం కాదు నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ పరంపీత పరమాత్మను స్మృతిలో పెట్టుకోవడం స్మృతిలో పెట్టుకోవాలంటే మొదట ఆయన పరిచయం కావాలి కదా అన్ని రూపాలు పరమాత్మ రూపమే అని కొందరంటారు వాస్తవానికి పరమాత్మ నిరాకార నిరాకార పరమాత్మ అంటే నిరాకార వస్తువేదీ లేదు ఆయన యొక్క ప్రతిమను మనం భారతదేశంలో ఆరాధిస్తున్నాం దాన్ని శివలింగం అని అంటున్నాం రామేశ్వరంలో రాముడు శివలింగాన్ని స్థాపన చేశారు అంటారు శివలింగం ఎదురుగా రాముడిని చూపిస్తారు అలాగే శివుని ముందు అనేక దేవతలు నమస్కరిస్తున్నట్టు చూపిస్తారు రాముడు కృష్ణుడు బ్రహ్మ విష్ణు శంకరుడు అందరినీ చూపిస్తున్నారు అంటే దేవతలు కూడా ఆయన ముందు నమస్కారం చేస్తున్నారు పరంపిత పరమాత్మ నిరాకారుడు దేవతాత్మలకు కూడా పిత శివలింగం యొక్క ప్రతిమను ఆయన స్మృతి చిహ్నంగా మనం ఆరాధిస్తున్నాం ఆయన జ్యోతిర్లింగం అని కూడా అంటారు ఆయన జ్యోతి స్వరూపుడు జ్యోతి రూపంలో అండాకారంలో చూపించారు ఆత్మలైన మనస్వరూపం కూడా నిరాకారమే ఆత్మ జ్యోతి అంటారు శరీరం అయితే కనిపిస్తోంది కానీ ఆత్మ కంటి కనపట్టలేదు నిరాకారము అంటే మనిషి రూపంగా ఈ ముఖము కాళ్ళు చేతులు ఈ షేప్ సేజ్ లేవని అర్థం ప్రతిదానికి రూపం ఉంటుంది జ్యోతి రూపం అంటే జ్యోతి రూపం లేదని కాదు శబ్దానికి కూడా ఒక విధంగా రూపం ఉంది కానీ కంటికి కనపడదు లేనట్లయితే ఎక్కడో లండన్లో మాట్లాడితే ఇక్కడికి ఎలా ఆ శబ్దం చేరుకుంటుంది మనకు అర్థమవుతుంది శబ్దరూపాన్ని తరంగాలుగా చూపిస్తారు వేవ్స్ అని అంటారు రేడియో అనే ఇన్స్ట్రుమెంట్లోకి అది గ్రహించటం వలన అది క్యాచ్ చేసినప్పుడు మనకి అది ఎక్కడో ఉన్నది ఇక్కడ ఉన్నట్టుగా మనకి స్పష్టమవుతోంది ఎక్కడో పుట్టిన శబ్దం ఇక్కడ మన చెవులకు చేరుతోంది శబ్దానికి కూడా ఒక రూపం ఉన్నట్లే కదా అయితే కళ్ళతో ఆ రూపాన్ని చూపించలేము కదా కంటికి కనపడిన సూక్ష్మ వస్తువులు చాలా ఉన్నాయి అలాగని లేవని కాదు పరమాత్మ స్వరూపం కూడా అతి సూక్ష్మమైనది అని చెప్తారు దివ్య దృష్టి ద్వారానే చూడగలుగుతామని చెబుతారు ఆయన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానము కావాలి జ్ఞాన నేత్రము ద్వారానే అర్థం చేసుకోగలుగుతాం సర్వశక్తివంతుడైన పరంపిత పరమాత్మను తెలుసుకున్న తర్వాత ఆయనతోన మనకున్న రిలేషన్ కూడా తెలుసుకోవాలి జ్ఞానాన్నిచ్చిన తండ్రిని తండ్రి అని పిలుస్తారు కదా ఎందుకంటే ఆయన ద్వారా జన్మించాం కాబట్టి మరి ఆత్మల యొక్క పిత పరంపిత పరమాత్మ మరి ప్రతి ఒక్కరికి ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు శరీరాన్ని ఇచ్చిన తండ్రి రెండవ వారు ఆత్మలకి పిత ఆయన సర్వాత్మలకు తండ్రి మరి ఆయనతోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది ఆయనతోటి ఎలాంటి ప్రాప్తి ఉంది ఆ ప్రాప్తి కూడా తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోగలుగుతాం ఈ రిలేషన్ కనెక్షన్ అర్థం చేసుకుని జ్ఞాపకం చేసుకోవడమే యోగం అంటే ఎవరి పట్ల లగ్నము ప్రేమ ఉంటుందో వారు ఆటోమేటిక్ జ్ఞాపకం వస్తారు కదా ఆ లగ్నము ప్రేమ ఏర్పడాలంటే ఆయనతో మనకున్న కనెక్షన్ అర్థం చేసుకోవాలి కదా మరి ఆయన మనకి ఏమి ఇస్తారు ఏమి ప్రాప్తి లభిస్తుంది అది కూడా తెలియాలి తెలిస్తే న్యాచురల్గా స్మృతిలోకి వెళ్ళిపోతాం ఆయన ఏం చెప్తున్నారు మీ నిరంతరం నన్నే స్మృతి చేయండి ఎందుకు స్మృతి చేయమంటున్నానంటే నా యొక్క స్మృతి ద్వారా మీలో శక్తి నిండుతుంది ఆ శక్తి యొక్క ఆధారంతో మీలోని వికారాలు తొలగుతాయి మీ పాపాలు నష్టమవుతాయి పవిత్రంగా ఉండండి యోగిలుగా ఉండండి మరి మీరు పామనంగా మారాలి అంటే స్మృతి చేయాలి పాపాలు నష్టం కావాలంటే నా స్మృతిలో ఉండాలి ఒకటి ఇదివరకు చేసిన పాపకర్మలు తొలగాలి అంటే యోగం ఉండాలి కొత్తగా పాపకర్మలు జరగవద్దు కర్మలు స్వచ్ఛంగా మారాలి అంటే జ్ఞానం ఉండాలి కాబట్టి జ్ఞానము యోగము ద్వారా మనిషిలో పరివర్తన వస్తుంది అందుచేత ఆయన ఆజ్ఞాపిస్తున్నారు కర్మల యొక్క ఫిలాసఫీ తెలుసుకొని కర్మల్ని సరిచేసుకోండి ఎందుకంటే మీకు సుఖ ప్రాప్తి కావాలంటే సుఖశాంతి ప్రపంచం రావాలంటే మీ కర్మల్ని బాగు చేసుకోవాలి కేవలం భగవంతుని దర్శనం వలన పాపాలు తొలగిపోవు దర్శనంతో ఏమీ జరగదు కృష్ణుడు అర్జునుడు ఎదురుగా ఉన్నప్పటికీ అర్జునుడికి ఆయన జ్ఞానం ఇచ్చారు సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత యొక్క మహావాక్యాలు మానవులు ఆచరించడం కోసం జ్ఞానము లేకుండా గతి లేదు సద్గతి లేదు అంటారు జ్ఞానము అంటే అర్థం చేసుకుని ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఆచరించడం కుటుంబం పరివారం అంతా గృహస్థాన్ని ఆశ్రమంగా చేసుకోవాలి ఇప్పుడు గృహస్థం వికారాల్లో ఉంది తిరిగి ప్రాచీన భారతదేశంలో ఉన్న పవిత్ర గృహస్థాశ్రమ ధర్మం తీసుకుని రావాలి ఈ ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో పరమాత్మ స్వయంగా జ్ఞానమిస్తున్నారు కర్మల చక్రములోకి రాని పరమాత్మ కర్మల్లో చిక్కుకున్న మానవులకు సద్గతిలోకి వెళ్లే జ్ఞానాన్ని ఇస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఆయనతోటి స్మృతిలో ఉంటామో ఆ పవిత్రతా బలముతోటి మనలో పరివర్తన చేసుకుంటామో మన కర్మలు శ్రేష్టంగా మార్చుకుంటామో అప్పుడే ఈ భూమి మీద తిరిగి సుఖశాంతుల ప్రపంచం తయారవుతుంది ఓం శాంతి